హీరో అబ్బాస్ గురించి నమ్మలేని నిజాలు ఇవే. ఒకప్పుడు అబ్బాస్ అంటే సినిమాలు గుర్తుకు వచ్చేవి, కానీ ఇప్పుడు మాత్రం హార్పిక్ ఛాలెంజ్ పేరు వినిపిస్తోంది. ఒకప్పుడు లవర్ బాయ్గా ఎందరో అమ్మాయిల మనసు గెలుచుకున్న అబ్బాస్ జీవితంలో సక్సెస్ అవ్వడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. అందుకే తర్వాత సక్సెస్ను బాగా ఎంజాయ్ చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక యాడ్లో కనిపిస్తూ జనాలకు దగ్గరగా ఉన్నాడు. అబ్బాస్ కెరియర్ మొదట్లో ఎదుర్కొన్న ఆ పరిస్థితుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటు తెలుగు అటు తమిళ సినిమాలలో తనకంటూ మంచి మార్కెట్ను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికీ కూడా వరుస యాడ్లతో బిజీగా ఉన్నాడు. 1996లో ప్రేమదేశం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు అబ్బాస్. మొదటి సినిమాతోనే యూత్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. అప్పట్లో అబ్బాస్ హెయిర్ స్టైల్ తెగ ఫాలో అయ్యేవారు. ఇప్పటికీ అబ్బాస్ హెయిర్ స్టైల్ అంటూ వినిపిస్తూ ఉంటుంది. ఈ సినిమా మంచి సక్సెస్ను అందుకోవడంతో వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు. అలా ఎన్నో సినిమాలలో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉండగా ప్రియా ఓ ప్రియా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అబ్బాస్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. అయితే కొంతకాలం తర్వాత అబ్బాస్ వరుస పరాజయాలను చవిచూశాడు. ఆయన నటించిన రాజహంస, శ్వేతనాగు సినిమాలు ఆశించినంత హిట్ కాలేదు. ఈ మేరకు తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పి మలయాళం, తమిళ చిత్రాలకు మాత్రమే కమిట్ అయ్యారు. అక్కడ కూడా ఆయన సినిమాలు అనుకున్న హిట్ టాక్ను అందుకోలేకపోయాయి. ఇక సినిమాలకు స్వస్తి చెప్పారు. న్యూజిలాండ్ వెళ్లారు. అక్కడ కొంతకాలం పెట్రోల్ బంక్లో పనిచేసి బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన పనులకు వెళ్లాడు. ఇప్పటికీ అదే పనిలో ఉన్నారు. ఇది అబ్బాస్ పరిస్థితి.